కళ్యాణార్థం నిత్య పూజలు హోమాలు జరిపించారు ముదిరాజ్. జుంగల సంఘం సభ్యులు ఎర్గట్లలోని పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున షష్టి పుణ్యాహ వచనము, అంకురార్పణం, పడిహరన్నము, నవగ్రహ ఆరాధన అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం అమ్మవారికి అభిషేకం, హోమము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఆదివారం రోజున ఉదయం అమ్మవారికి బోనాలు మంగళహారతులతో ఊరంతా ఊరేగిస్తారు. 15 సంవత్సరాల నుండి లోక కళ్యాణార్థం వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని అమ్మవారికి నిత్య పూజలు, ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తామన్నారు జుంగలవారి సంఘం అధ్యక్షులు జోగు చిన్నయ్య. ఈ ఉత్సవాల్లో జుంగలవారి సంఘం, బర్మవారి సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ముక్క పెద్దమ్మ ఆలయంలో నిన్నటి రోజున హోమ కార్యక్రమం చేయడం జరిగినది. పాడి పంటలు మరియు వర్షాలు కురవాలని హోమ కార్యక్రమం చేయడం జరిగినది. ఈరోజు శనివారం రోజు అనగా సత్రం, భక్తులకు సత్రం, అన్నదాన కార్యక్రమం సత్రం పెట్టడం జరిగినది. రేపు పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం చేయడం జరుగుతున్నది. 15 సంవత్సరాల క్రితం పెద్దమ్మ దేవాలయం నిర్మించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం మరియు బోనాల పండుగ నిర్ణయించబడుతుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం అన్నదానంతో పాటు బోనాల పండుగ జరగడం జరుగుతుంది. సంవత్సరాలుగా శ్రీ పెద్దమ్మ తల్లి జాతర బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజుగా స్వస్తి పుణ్యవచనము, అంకురార్పణ, బలిహరణము, నవగ్రహ ఆరాధన జరిగినది. ఈరోజు అమ్మవారి అభిషేకము, హోమము. ఈరోజు అనగా శనివారం రోజున హోమము, అభిషేకము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జుంగలవారి సంఘం ఆధ్వర్యంలో. రేపటి కార్యక్రమంలో అమ్మవారికి ఉదయం 7 గంటలకు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మవారి సంఘం, జుంగలవారి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు నైవేద్యాలు చూపించి అందరి ముక్కులు తీర్చుకోవడం జరుగుతుంది.